వెల్కమ్ టు రావా టీవీ జాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నియోజకవర్గం 4 మండలాలలో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో గౌరవించి ఘనంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడేలో రామ్జీ భీమాబాయ్ దంపతులకు జన్మించడం ప్రతి ఒక్కరూ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకసారి వాళ్ళు చూడండి. అదే చెప్పురావు చెప్పు. అక్కడ అయిపోయింది వచ్చాం పడుతుందా జాతికి సుదినమైన రోజు, భారత జాతికి ఈరోజు సుదినమైన రోజు. వారికి వీరికి గారు మన మొత్తం భారత జాతికి, ఎందుకంటే ఒక మహానుభావుడి జన్మ, అలాగే ఆ మహానుభావుడు అప్పుడున్న పరిస్థితులని తట్టుకుని ఒకటే నమ్ముకున్నాడు, ఆయన కళను నమ్ముకున్నాడు, చదువు నమ్ము. అది
ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి రాజనీతి శాస్త్రజ్ఞుడు రాజ్యాంగ రూపశిల్పి అఖండ భారతానికి రాజ్యాంగ రూపశిల్పిగా ఎన్నో చెప్పుకోవడానికి ఈయన గురించి రోజు రోజుకు ఎదుగుతూనే ఉన్నాడు అంబేద్కర్ ప్రజలలో. ఇది ఒక సామాజిక వర్గానికి ఓ వర్గానికి ఒక నాయకుడిగా ఉండిపోయి ఈ రోజు ఆయన్ని అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు ఆదర్శిస్తున్నాయి. రోజు రోజుకు ఆయన ఎదుగుతూనే ఉన్నాడు ప్రజల్లో ఎక్కడికక్కడ. మీ ఇందులో యువత కానీ మేము కానీ ఆయన చూస్తుంటాం ఎవరం కూడా. అందరి మనుషులు గుండెల్లో స్థానం సంపాదించుకుంటూ ఈరోజు హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తు విగ్రహాల స్థాయికి వెళ్ళాడంటే అంబేద్కర్ గారి యొక్క గొప్పదనం ఇంకా ఎంతంటే ఎత్తు ఎదుగుతాడో అయిన ఒక అనుమానం ఏమి లేదు. ఇంకా 100 అడుగుల్లోకి ఎత్తి ఎదిగే స్థాయికి అంబేద్కర్ గారు అందరి మనసుల్లో గూడు కట్టుకుంటూ పోతూ ఉన్నాడు. ఈరోజు మన అఖండ భారతంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు, ఎంత అఖండ భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం రాయటువంటి సామాన్య విషయం కాదు. ఆ స్థాయికి ఆ రోజుల్లోనే న్యాయశాస్త్ర కోవిందుడిగా ఎదిగి రాజ్యాంగం రాశాడంటే ఆయన ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ముందుగా చాలా అవమానాలు, హేనలు, ఎన్నో కుల వివక్షలు పడి కూడా చాలా కసిగా పట్టకాడే లెగాలన్న ఒక కసిగా అవమానాలను తట్టుకుంటూ సంకల్ప బలం బలంగా ఉండి నేను సాధించాలి, ఈ దేశానికి ఏదో చేయాలనే కసితో ఆయన ఒక విద్య ద్వారా ముందుకెళ్ళటం నిజంగా గొప్ప విషయం. ఆ రోజుల్లో ఇంచుమించు నాకు తెలిసైతే ఇప్పటి వరకు కూడా అన్ని చట్టాలు తెచ్చుకున్న వ్యక్తి, అన్ని పీజీలు చేసిన వ్యక్తి ఎవరు లేరండి. అధివేశక్తి కాదు, ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి ఒక మానవుడిగా పుట్టిన తర్వాత అన్ని పీజీలు చేసిన వ్యక్తి కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఇప్పుడు కూడా మన దేశంలో అంత మహామేధావు ఆయన. ఆయన ఆ రోజు మనం రాసిన భారత రాజ్యాంగ నిర్మాణం వల్లే ఈరోజు మనం అందరం కూడా ఎంత సుభిక్షంగా ఇక సంతోషాలతో ఉంటున్నామంటే ఆయన యొక్క రాజ్యాంగ రూపంలో చెప్పుకోవాలా. దాన్ని మనం ఆశించడం గొప్పే, ఆయన ఒక మనసులో పెట్టుకోవడం గొప్పే. కానీ ఆయన ఆశయాలు కూడా యువత ఆలోచించాలా. ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా ముందుకెళ్ళాడు, దేశానికి ఏ రకంగా సేవ చేయగాడు, మనంత వరకు చేయగల ఆలోచనతో ముందుకెళ్ళి యువత కూడా మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చిన ఈ సందిపూరి గ్రామ అంబేద్కర్ యువత జన సైనికులకు యువత అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్న మన సందిపూరి గ్రామ సర్పంచ్ తోట భవానీ గారి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తోలేటి సంతోష్ గారికి, ఎంపీడీసీ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి తాల దేవేంద్రరాజు గారికి, అలాగే కడపల మాజీ సర్పంచ్ మన గారపాటి త్రిమూర్తి గారికి, తోట వెంకటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీం.
ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి రాజనీతి శాస్త్రజ్ఞుడు రాజ్యాంగ రూపశిల్పి అఖండ భారతానికి రాజ్యాంగ రూపశిల్పిగా ఎన్నో చెప్పుకోవడానికి ఈయన గురించి రోజు రోజుకు ఎదుగుతూనే ఉన్నాడు అంబేద్కర్ ప్రజలలో. ఇది ఒక సామాజిక వర్గానికి ఓ వర్గానికి ఒక నాయకుడిగా ఉండిపోయి ఈ రోజు ఆయన్ని అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు ఆదర్శిస్తున్నాయి. రోజు రోజుకు ఆయన ఎదుగుతూనే ఉన్నాడు ప్రజల్లో ఎక్కడికక్కడ. మీ ఇందులో యువత కానీ మేము కానీ ఆయన చూస్తుండవు ఎవరు కూడా అందరి మనుషులు గుండెల్లో స్థానం సంపాదించుకుంటూ ఈరోజు హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తు విగ్రహాల స్థాయికి వెళ్ళాడంటే అంబేద్కర్ గారి యొక్క గొప్పదనం ఇంకా ఎంతంటే ఎత్తు ఎదుగుతాడో అయిన ఒక అనుమానం ఏమి లేదు. ఇంకా 100 అడుగుల్లోకి ఎత్తి ఎదిగే స్థాయికి అంబేద్కర్ గారు మందరి మనసుల్లో గూడు కట్టుకుంటూ పోతూ ఉన్నాడు. ఈరోజు మన అఖండ భారతంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు, ఎంత అఖండ భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం రాయటువంటి సామాన్య విషయం కాదు. ఆ స్థాయికి ఆ రోజుల్లోనే న్యాయశాస్త్ర గోవిందుడిగా ఎదిగి రాజ్యాంగం రాశాడంటే ఆయన ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ముందుగా చాలా అవమానాలు, హేనలు, ఎన్నో కుల వివక్షలు పడి కూడా చాలా కసిగా పట్టకాడే లెగాలన్న ఒక కసిగా అవమానాలను తట్టుకుంటూ సంకల్ప బలం బలంగా ఉండి నేను సాధించాలి, ఈ దేశానికి ఏదో చేయాలనే కసితో ఆయన ఒక విద్య ద్వారా ముందుకెళ్ళటం నిజంగా గొప్ప విషయం. ఆ రోజుల్లో ఇంచుమించు నాకు తెలిసైతే ఇప్పటి వరకు కూడా అన్ని చట్టాలు తెచ్చుకున్న వ్యక్తి, అన్ని పీజీలు చేసిన వ్యక్తి ఎవరు లేరండి. అధివేశక్తి కాదు, ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి ఒక మానవుడిగా పుట్టిన తర్వాత అన్ని పీజీలు చేసిన వ్యక్తి కూడా ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఇప్పుడు కూడా మన దేశంలో అంత మహామేధావు ఆయన. ఆయన ఆ రోజు మనం రాసిన భారత రాజ్యాంగ నిర్మాణం వల్లే ఈరోజు మనం అందరం కూడా ఎంత సుభిక్షంగా ఇక సంతోషాలతో ఉంటున్నామంటే ఆయన యొక్క రాజ్యాంగ రూపంలో చెప్పుకోవాలా. దాన్ని మనం ఆశించడం గొప్పే, ఆయన ఒక మనసులో పెట్టుకోవడం గొప్పే, కానీ ఆయన ఆశయాలు కూడా యువత ఆలోచించాలా. ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా ముందుకెళ్ళాడు, దేశానికి ఏ రకంగా సేవ చేయలేడు, మనమంత వరకు చేయగల ఆలోచనలో ముందుకెళ్ళి యువత కూడా మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చిన ఈ సందిపూరి గ్రామ అంబేద్కర్ యువత జన సైనికులకు యువత అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్న మన సందిపూరి గ్రామ సర్పంచ్ తోట భవానీ గారి వెంకటేశ్వరరావు గారికి, అలాగే తోలేటి సంతోష్ గారికి, ఎంపీడీసీ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి తాల దేవేంద్రరాజు గారికి, అలాగే కడపల మాజీ సర్పంచ్ మన గారపాటి త్రిమూర్తి గారికి, తోట వెంకటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీం.